నమస్కారం. సాగుబడి కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో కురిసిన వర్షాలతో అన్నదాతల్లో సంతోషం వెలివిరిసింది. చాలా కాలంగా వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులకు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సాగుపై మళ్లీ ఆశలు చిగురించాయి. దీంతో అక్కడక్కడ వేసుకున్న మొక్కజొన్న ఎండిపోయే దశలో ఉన్నా మొన్న పడిన వర్షాలు మొక్కజొన్నకు ప్రాణం పోసిందని చెప్పొచ్చు. ఇక మొక్కజొన్న పంటను మన రాష్ట్రంలో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో వ్యాపార సరళిలో పండించే రైతులు వెనక్కి తగ్గారు. అయితే మెదక్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో మామూలు వర్షాలతో వేసిన మొక్కజొన్న పంటకు జాగ్రత్తలు చేపట్టి మంచి దిగుబడి తీసుకురావచ్చు. ప్రస్తుతం పొట్ట దశలో ఉన్న మొక్కజొన్న కండెలు పాలు పట్టే సమయంలో రైతులు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించేందుకు రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మొక్కజొన్న పరిశోధన ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎంఆర్ సుదర్శన్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సుదర్శన్ గారు. నమస్కారం అండి. సో వర్షాలు పడుతున్నాయి, ఇక మొక్కజొన్న పంట ఇప్పుడు ప్రజెంట్ ఏ పరిస్థితుల్లో ఉంది? అది రకరకాల పరిస్థితులు ఉందండి. ఎందుకంటే కొందరు రైతులు జూన్లో వేశారు, కొందరు జూలైలో వేశారు, కొందరు జూలై చివరిలో కూడా వేశారు. ఎందుకంటే ఈసారి వర్షాలు చాలా లేట్ అవ్వడం వల్ల కొన్ని ప్రాంతాల్లోనే వర్షాలు తొందరగా పడ్డాయి కాబట్టి వాళ్ళు తొందరగా వేశారు. అలా రెండు నెలలుగా వేశారు కాబట్టి ఇప్పుడు పొట్ట దశ నుంచి చిన్న దశ వరకు అంటే 20 రోజుల పంట నుంచి 60 రోజులు 70 రోజుల పంట వరకు కూడా మనకు వివిధ దశలు మనం ఇప్పుడు రైతు పొలాల్లో చూస్తుంటాం. అయితే వీటికి ఇప్పుడు పడిన వర్షం ఏదైతే 30 రోజుల నుంచి 80 రోజుల వరకు ఉందో వాటికైతే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇప్పుడు 30 రోజుల పంట ఉందనుకో, వాటికి మనం ఎరువులు వేయవలసిన దానికన్నా కూడా 20% ఎక్కువ వేసినట్టయితే దిగుబడిని కొంచెంవరకు పెంచుకోవడానికి వీలు కలుగుతుందండి. సో ఈ విధంగా ఈ గత నెలలో పడ్డ సుమారు దగ్గర దగ్గర అన్ని ప్రాంతంలో చూసినట్టయితే మనం 200 mm పైన పడింది వర్షాలు ఈ 4-5 రోజుల నుంచి. సో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి రైతులు కావాల్సిన ఎరువుల కన్నా కూడా ఒక 20% ఎక్కువగా పెట్టినట్టయితే మరి దిగుబడి పెంచుకోవచ్చు. ఓకే సుదర్శన్ గారు, కాలర్ ఉన్నారు షాద్నగర్ నుంచి. భుజంగిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. నమస్కారం అండి, అడగండి. మొక్కజొన్న పంట గురించి అడగాలనుకుంటున్నారా? అవును మేడం. అడగండి సార్. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. మొన్నటి వరకు వర్షాలు లేక అదుండే కదా సార్, వాడు వాడి మొక్కజొన్న. అవునమ్మా. డిఏపి వద్దండి, యూరియా వేసుకోండి. ఇప్పుడు ఏ దశలో ఉందండి, పూత దశలోనా లేకుండా అంత ఇంకా లేత దశలో ఉంది? పూత దశకు వచ్చింది సార్, కొడాకేసి వచ్చింది. పూత దశలో అయితే మీరు వేయవలసిన ఫర్టిలైజర్ వేయాలండి. జనరల్ గా ఒక ఎకరాకి మనకు 100 కిలోల నత్రజని, 32 కిలోల పొటాషు, 32 కిలోల తర్వాత భాస్వరం అవసరం ఉంటుంది. అయితే మీరు భాస్వరం ఇప్పుడు ఏకర్లేదు, యూరియా ప్లస్ పొటాష్ కలిపి ఇప్పుడు వేసేయండి. ఇది ఇప్పుడు వేయడం వల్ల ఆ మొక్కకు చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఓకే సుదర్శన్ గారు, మెదక్ నుంచి ఇంకొక కాల్ ఉన్నారు. నమస్తే వెంకటరెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. మొక్కజొన్న పంట గురించి అడగాలనుకుంటున్నారా? అవును. స్వీట్ కార్న్ గురించి అడగండి. ఇప్పుడు వద్దండి, ఇంకొక 15 రోజుల తర్వాత వేసుకోండి. ఇప్పుడు వర్షాలు ఎక్కువ వచ్చే పడే ఆస్కారం ఉంది కాబట్టి స్వీట్ కార్న్ విత్తనం రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక కిలో సుమారు 2500 వరకు ఉంటుంది కాబట్టి ఇంకొక 15 రోజుల తర్వాత అయితే అనుకూలంగా ఉంటుంది, అప్పుడు వేసుకోండి మీరు. ఓకే సుదర్శన్ గారు, ఇప్పుడు ఈ జనరల్గా మొక్కజొన్న పంట ఏ జిల్లాలో జనరల్గా పండిస్తూ ఉంటారు? ఈసారి ఏమైనా సాగు విస్తీర్ణం ఏమైనా తగ్గిందంటారు? ఈసారి సాగు విస్తీర్ణం అండి, మేము జూన్ నుంచి జూలై చివరి వరకు చూసినట్టయితే మామూలు నార్మల్ విస్తీర్ణం కన్నా కూడా 20% తక్కువగా ఉంది. ఎందుకంటే వర్షాలు సరైన టైంలో రాలేదు కాబట్టి ఎక్కడెక్కడ పడ్డాయి రైతులు అక్కడెక్కడ వేశారు. ఈసారి తెలంగాణ ప్రాంతంలో చూసినట్టయితే సుమారు 4.5 లక్షల హెక్టార్లలో ఉంది. జనరల్గా మనకు 5 లక్షలు పైన దాటేది, అంటే 20% వరకు ఏరియా తగ్గిపోయింది. తర్వాత ఆంధ్ర ప్రాంతంలో చూసినట్టయితే అక్కడ చాలా తక్కువగా ఉంటుంది మనకు మొక్కజొన్న ఖరీఫ్లో కాబట్టి వాళ్ళు అక్కడ కూడా ఒక 10% వరకు, ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఆ ఏరియాలో కొద్దిగా తగ్గిందండి. ఎందుకంటే వర్షాలు సరైన టైంలో రాలేదు. బహుశా ఈసారి వర్షాలు బాగా పడితే రబీలో మనం అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా పెరిగే ఆస్కారం ఉందండి. ఓకే సుదర్శన్ గారు, ఖమ్మం నుంచి ఒక కాల్ ఉన్నారు. రామచంద్రరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. మొక్కజొన్న పండుగ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునవునండి, అడగండి. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ మరి మొక్కజొన్న ఇప్పుడు పూత దశలో ఉంది సార్, కండేసింది. చెప్పండి. అయితే దానికి మొన్న అంతకుముందు ఒక 20 రోజుల క్రితం 14-35-14 అన్నో యూరియా వేసామండి. ఇప్పుడు మళ్ళీ కండ దశకు మొన్న వర్షాలు పడిన తర్వాత అక్కడ యూరియా పోసా సార్, 3 ఎకరాలకి 5 కట్టలు యూరియా పోసా. మళ్ళీ దానికి ఇప్పుడు పొటాషియం చెబుతున్నారు కదా, ఇప్పుడు వేయలేం కదా? ఇప్పుడు వేయలేము, ఇప్పుడు అవసరం లేదండి. ఇప్పుడు మీరు వేసినా కూడా ప్రయోజనం ఉండదు. మన పూత దశ ఆ తర్వాత ఒక 10 రోజుల లోపలనే మొక్కజొన్నకు వేయవలసినంత వేయాలి. ఇప్పుడు లేట్ అయిపోయింది కాబట్టి వేయకండి. ఓకే సుదర్శన్ గారు, నిజామాబాద్ నుంచి ఇంకో కాలర్ ఉన్నారు. భాస్కర్ గారు నమస్తే అండి. హలో. హలో. భాస్కర్ గారు నమస్తే అండి.
నమస్కారం అండి. నమస్కారం అండి, అడగండి. మొక్కజొన్న గురించి మొక్కజొన్న ఇప్పుడు పెట్టాలనుకుంటున్నాం అండి, 4.5 ఎకరం ఉందండి. ఏ వెరైటీలు అత్యధిక దిగుబడి ఇచ్చేవి, లోకల్ లో ఉండే స్వీట్ కార్న్ గురించి కనుక్కుందాం అని చేశానండి. అయితే ఇప్పుడు మొక్కజొన్న పెట్టడానికి వీలేదండి, ఎందుకంటే ఖరీఫ్ చివరిలో ఉన్నారు మీరు. సో ఇప్పుడు 10 సెప్టెంబర్ 15 తర్వాత మీరు వేసుకున్నట్టయితే రబీకి అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడే ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పుడు పెట్టుకోకండి, ఒక 15 రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ 15 తర్వాత మీరు వేసుకుంటే బాగుంటుంది. సో 15 తర్వాత మీరు దీర్ఘకాలిక రకాలు వేసుకుంటే బాగుంటుంది, అంటే ఇది 100 నుంచి 120 రోజుల వరకు ఉంటుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్నవి మనకు నోటిఫైడ్ అయిన హైబ్రిడ్స్ చూసుకున్నట్టయితే DHM 117, DHM 111, 900M గోల్డ్, తర్వాత 33-96, అట్లాగే ప్రో అగ్రవాళ్ళది 311, తర్వాత సీటెక్ వాళ్ళది 23-24 అనే రకాలు మనం వేసుకున్నట్టయితే అధిక దిగుబడి పొందొచ్చండి. ఇది మీరు సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ చివరి వరకు కూడా వేసుకోవచ్చు. తర్వాత వర్షాధారం కింద కాదు, మనం నీళ్ళు తడి ఉంటేనే మనం ఇది వేసుకోవాలండి. సుదర్శన్ గారు, మరి అయితే తొలకరిలో వేసుకోలేని వాళ్ళు ఇప్పుడు వేసుకోవడానికి ఏం ఛాన్సెస్ లేవంటారా? ఇప్పుడు లేదండి, ఇప్పుడు 15 రోజుల తర్వాత, ఎందుకంటే ఇప్పుడు వర్షాలు ఎక్కువగా ఉంటుంది. వేసినా కూడా అటు ఇటు కాని సీజన్ ఇది, ఎండింగ్లో ఉంది కాబట్టి మనం రబీకి అంటే మనకు చలికాలానికి సార్ అయితే మీరు సెప్టెంబర్ 15 తర్వాత, జనరల్గా అక్టోబర్ ఖరీఫ్లో బాగా వేసుకున్న వాళ్ళు అయితే మనకు అక్టోబర్ కానీ ఫీల్డ్ రెడీ కాదు. కానీ కొన్ని ప్రాంతంలో ఏమిటంటే మొక్కజొన్న వేయకుండా ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఈ వర్షాలకు వేసుకోవచ్చు అని చాలామంది రైతులు అడుగుతుంటారు. కానీ మనం సెప్టెంబర్ 15 తర్వాత వేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. కానీ పూర్తిగా వర్షాధారం మీద ఆధారపడి ఉండదు, ఎందుకంటే వర్షాకాలం ఆల్మోస్ట్ మనకు ఒక నెల రోజులే ఉంది. నెల రోజుల్లో పంట కాదు కాబట్టి 3-4 తడులు ఇచ్చే వీలుంటేనే మొక్కజొన్న మళ్ళీ వేసుకోవచ్చండి. ఓకే అండి, మెదక్ నుంచి కాల్ ఉన్నారు, చూద్దాం. జగ్గారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్కారం అండి, అడగండి. హలో సార్. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ సార్ నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. చెప్పండి. సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్? సరిగా వినపడలేదు, చెప్పండి సార్. మళ్ళీ మొక్కజొన్న పూత వేసుకుంది, జుట్టు లాస్ట్ వీక్ లో వేసాం సార్. జుట్టు వచ్చే సార్? వచ్చింది సార్. చెప్పండి. జుట్టు వచ్చేసింది సార్, ఇప్పుడు పూత దశకు ఉంది. హలో. చెప్పండి సార్. ఇదే వేసాం సార్, ఇప్పుడు కొద్దిగా ఎండలకు కొద్దిగా దెబ్బతింది సార్. ఇప్పుడు ఇప్పుడు పూత దశలో ఉంది కాబట్టి మొక్కజొన్నకు వేయాల్సిన చివరి దఫ అంటే మూడోసారి వేస్తారు జనరల్గా వర్షాకాలంలో. ఈ మూడో దఫ మీరు ఇప్పుడే వేసేయండి, ఏదైనా వేయదలుచుకుంటే ఎకరాకి ఒక బస్తా యూరియా చెప్పిన వేయండి. మొదట్లో పొటాషియం సరిగా వేయనట్టయితే ఇప్పుడు కూడా ఎకరాకి 15 కిలోలు చెప్పిన అమ్యూరియట్ ఆఫ్ పొటాషు ప్లస్ ఒక బస్తా యూరియా వేసినట్టయితే ఎకరాకి సరిపోతుందండి. ఇంకా లేట్ చేస్తే మొక్కకు ఉపయోగకరంగా ఉండదు, కాబట్టి మీరు వెంటనే వేయండి. తర్వాత ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి ఈ తేమను కూడా మీరు మంచిగా సద్వినియోగం చేసుకోవడానికి వీలు కలుగుతుంది, వెంబడే వేసేయండి. సుదర్శన్ గారు, అలాగే ఇప్పుడు ఈ స్వీట్ కార్న్, పాప్కార్న్, బేబీ కార్న్ లాంటి పంటల పరిమితి ఎంతవరకు ఉంటుంది? ఈ స్వీట్ కార్న్ అంటే అది మనం ఖరీఫ్లో రబీలో వేసుకోవచ్చండి. పాప్కార్న్ కానీ బేబీ కార్న్ అయితే మనకు మార్కెట్ని బట్టి అది వేసుకోవాలి. పాప్కార్న్ అయితే మనకు రబీకే అనుకూలంగా ఉంటుంది, మన ప్రాంతంలో ఖరీఫ్లో వేసినట్టయితే దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది. సో రబీలో అయితే మనకు అనుకూలంగా ఉంటుంది, రైతులు కూడా లాభదాయకంగా ఉంటుంది. అయితే స్వీట్ కార్న్ అనేది మార్కెట్ త్రూఅవుట్ ఇయర్ ఉంటుంది కాబట్టి మనం 15 రోజులకు చెప్పిన అలా వేసుకుంటూ పోయినట్టయితే మార్కెట్లో డిమాండ్ పెరిగినప్పుడు రేట్ ఎక్కువగా వస్తుంది. కానీ ఉన్న పంటల్లో తీసుకున్నట్టయితే మొక్కజొన్న దిగుబడి ఎక్కువగా వస్తుంది, లాభదాయకం. అందులో మొక్కజొన్నలో స్వీట్ కార్న్ వేసుకుంటే రైతుకి ఎకరాకి సుమారు 50,000 వరకు లాభం ఉంటుంది, నెట్ ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి స్వీట్ కార్న్ వేసుకోవచ్చండి. ఓకే అండి, వరంగల్ నుంచి ఒక కాల్ ఉన్నారు, చూద్దాం. తిరుపతి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. మొక్కజొన్న పంట గురించి ఏమన్నా అడగాలనుకుంటున్నారా? అడగండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ వరంగల్ నుంచి మాట్లాడతాను సార్. చెప్పండి సార్. నా పేరు తిరుపతి సార్. చెప్పండి, చెప్పండి తిరుపతి గారు. అయితే మొన్న వర్షాలు పడట్లేదు అనేసి ఒక ఎకరం మొక్కజొన్న ఖాళీగా ఉంది సార్. అదే మొన్న మొక్కజొన్న వేసాము సార్, మొన్న ఒక వర్షం పడింది, మొక్కజొన్న వేసాము. ఇక ఈ వరుసగా వారం రోజుల నుంచి పడుతూనే ఉన్నా సార్. ఆ మొక్కజొన్న యూజ్ ఎక్కడికి సార్? అసలు కనీసం అది మొలకొచ్చిందా మీరు చెప్పలేదు. మొలకొచ్చింది. ఈ వర్షాలకి మీ దగ్గర వర్షాలు ఎలా పడ్డాయో నాకు తెలియదు, కానీ నీళ్లు నిలబడితే మాత్రం రాదండి. నీళ్లు నిలబడకుండా డ్రైనేజ్ పర్ఫెక్ట్గా ఉంటాయి, అంటే మురుగు నీరు తీసేయడానికి కాలువలు అనుకూలంగా ఉంటే మీకేం పర్వాలేదండి, మంచి జర్మినేషన్ వస్తుంది.
తర్వాత మీకు తర్వాత తడులు ఇచ్చుకోవాల్సి వస్తుంది. తడులు ఉంటేనే మీకు ప్రయోజనం, కానీ వర్షాధారం కింద మీరు పండించలేరు. ఓకే సుదర్శన్ గారు, ఆదిలాబాద్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు. నరేంద్ర గారు నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్కారం అండి, అడగండి. మొక్కజొన్న పంట గురించి ఏమన్నా అడగాలనుకుంటున్నారా? మేము ఇప్పుడు మేడం రబీలో సోయాబీన్ వేసాము. చెప్పండి, ఖరీఫ్లో వేసారా రబీలో వేసారా? స్వీట్ కార్న్ లో ఇప్పుడు పాపులర్ హైబ్రిడ్ ఉందండి, అది షుగర్ 75 అనే రకం. షుగర్ 75, ఇది సింజెంటా కంపెనీది. ఇది సుమారు 2,500 కిలోల రూపాయలు ఉంటుంది ఒక కిలో. మనకి ఎకరాకి 3.5 నుంచి 4 కిలోల విత్తనం అవసరం పడుతుంది. ఈ విత్తనాన్ని మీరు వేసుకున్నట్టయితే సీడ్ రేట్ తక్కువగా ఉంటుంది. అయితే ఎకరాకి సుమారు 3.5 నుంచి 4 కిలోలు అయితే సరిపోతుంది. ఈ రకం బాగా దిగుబడి ఇస్తుంది, మార్కెట్లో కూడా బాగా పాపులర్ అయిన వెరైటీ ఇది. ఇది వేసుకోండి మీరు. ఓకే సుదర్శన్ గారు, అలాగే ఖరీఫ్ మొక్కజొన్న సాగు కంటే రబీ మొక్కజొన్న సాగు ఎక్కువ దిగుబడిని ఇస్తుంది అంటుంటారు రైతులు, మరి ఇది ఎంతవరకు నిజం? లేదండి, ఖరీఫ్ కన్నా రబీలో దిగుబడి సుమారు 30 నుంచి 100% వరకు అధిక దిగుబడి ఉంటుందండి. అంటే ఖరీఫ్లో ఎందుకు తక్కువగా ఉంటుందంటే, మోస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ ఏం చేస్తారంటే ఎర్ర నెలల్లో కానీ లేకుంటే వర్షాధారం కింద వేస్తుంటారు కాబట్టి వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియదు. అదే రబీలో చూసుకుంటే అష్యూర్డ్ ఇరిగేషన్ ఫెసిలిటీ ఉంటుంది, అంటే మనకు నీళ్లు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఒక 8 నుంచి 10 తడులు, అంటే సాయిల్ని బట్టి నేల ఫ్లోర్ని బట్టి నల్ల నేలలు అయితే 8 తడులు, ఎర్ర నేల అయితే 10 తడులు అయితే అవుతుంది. అయితే మనం వేసిన ఫర్టిలైజరు లేకపోతే ప్లాంట్ పాపులేషను తర్వాత మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి దిగుబడి 30 నుంచి 100% వరకు ఎక్కువ ఉంటుంది. ఖరీఫ్లో కొన్ని ప్రాంతంలో మనం మహబూబ్ నగర్ ఆ ఏరియాలో చూసుకున్నట్టయితే ఎకరాకి 8 నుంచి 15 క్వింటాలు వస్తుంది కొన్ని, యావరేజ్గా డిస్ట్రిక్ట్ యావరేజ్ చూస్తే. అదే రబీలో చూసుకున్నట్టయితే వాళ్ళు మంచి నెలలో వేస్తారు కాబట్టి 35 నుంచి 45 క్వింటాల్ వస్తుంది, ఆల్మోస్ట్ 100% కన్నా ఎక్కువ వస్తుంది. కానీ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్లో చూస్తే అక్కడ ఖరీఫ్లో మనకు 25 నుంచి 30 క్వింటాల్ వస్తుంది, రబీలో సుమారు 40 క్వింటాల్ వరకు దిగుబడి తీస్తున్నారు కాబట్టి రబీలో వేసుకుంటే ప్రాఫిట్ బాగా ఉంటుంది. కాస్ట్ బెనిఫిట్ రేషియో చూసినట్టయితే రబీలోనే ఎక్కువగా ఉంటుంది, అందుకనే ఖరీఫ్ కన్నా మనకు రబీలోనే విస్తీర్ణం బాగా పెరుగుతుందండి. ఓకే అండి, మెదక్ నుంచి ఒక కాల్ ఉన్నారు చూద్దాం. విష్ణువర్ధన్ గారు నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. మొక్కజొన్న పంట గురించి ఏమన్నా అడగాలనుకుంటున్నారా? నమస్తే అండి, అడగండి. టీవీ చూస్తూ మాట్లాడకండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ ఇప్పుడు మొక్కజొన్న ఇప్పుడు 15 డేస్ తర్వాత ఏమన్నారు సార్ మీరు? అవునండి. సార్ ఇప్పుడు అది మా చేనులో చికె రోగం వస్తుంది సార్, చికె చనిపోతుంది. అంటే నాకు అర్థం కాదు. అంటే చికె లోపల పురుగు వచ్చేస్తుంది సార్, చికె అది మన జింక్ లోపం అలా అంటున్నారు. లేదు, జింక్ లోపం వల్ల కాదు, జనరల్గా కాండం తొలిచే పురుగు వస్తుంది. మీరు రబీలో వేసుకున్నట్టయితే 15 రోజుల తర్వాత వేసుకోమన్నాను. సెప్టెంబర్ 15 తర్వాత వేసుకోండి. మొలిచిన తర్వాత 10-15 రోజుల మధ్యలో ఒకసారి మోనోక్రోటోఫాస్ అనే మందు కొట్టినట్టయితే కాండం తొలిచే పురుగు మనం దాన్ని నివారించుకోవచ్చు. అది తీవ్రత ఒకసారి ఎక్కువగా ఉన్నట్టయితే కోరాజన్ అనే మందు కూడా సరిపోతుంది, అది కొట్టినా పర్వాలేదు. అయితే ఉన్న పంటల్లో మొక్కజొన్నకే పురుగు తక్కువగా వస్తుంది కాబట్టి ఈ ఒక్క వచ్చే పురుగును మనం కంట్రోల్ చేసుకున్నట్టయితే మనకు అనుకూలంగా సుమారు ఎకరాకి 40 క్వింటాల్ దిగుబడి తీసుకురావచ్చు అండి. ఓకే అండి, మహబూబ్ నగర్ నుంచి ఇంకో కాలర్ ఉన్నారు. నారాయణ గారు నమస్తే అండి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. మొక్కజొన్న పంట గురించి ఏమన్నా అడగాలనుకుంటున్నారా? అవును మేడం, అడగండి. మేము సార్ను మేము జూలై 9 మొక్క వేసినాం మేడం. చెప్పండి. మొక్క వేస్తే ఇప్పటికి కొంచెం వర్షం పడి తక్కువ కొంచెం వారు ఆరిపోయినట్టు అయింది. పోయిన లాస్ట్ వీక్ యూరియా కొంచెం డిఏపి కలిపి వేసాను మేడం. ఇప్పుడు పూత దశలో ఉంది, మరి దానికి ఇప్పుడు ఏమేమంటారు మేడం? మీరు జూలై 9 వేస్తే ఇప్పుడు పూత దశలో ఉండదు, 30 రోజులు కూడా కాలేదు. జనరల్గా 55-60 రోజులు పూత వస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీరు యూరియా వేయండి. ఎకరాకి ఒక బస్తా చెప్పిన, ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి తేమ బాగా ఉంటుంది. మీరు ఒక ఎకరాకి ఒక బస్తా చెప్పిన యూరియా వేస్తే సరిపోతుంది. 30 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ఒక బస్తా యూరియా 20 కిలోల పొటాష్ వేసుకుంటే మొక్కజొన్న కావాల్సిన మనం న్యూట్రియంట్స్ అన్నీ కూడా అందించవచ్చు. ఓకే సుదర్శన్ గారు, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు చిన్న విరామం తీసుకుందాం. సాగుబడి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. సాగుబడి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాలర్ ఉన్నారు సార్ చూద్దాం. బాలకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్కారం అండి, అడగండి. మొక్కజొన్న పంట గురించి ఏమన్నా అడగాలనుకుంటున్నారా? సుదర్శన్ గారు ఉన్నారు ఇక్కడ, అడగండి. అవును మేడం. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ మేము కార్గిల్ ఆల్రౌండర్, ఒకటేమో 999, 2 ఎకరాలు వేసినాయి మేడం సార్. అది ఇంతకు ముందు వర్షం బాగానే పడ్డది,
వర్షం స్టార్టింగ్ లో ఎకరాకు 2 ఎకరాలకు కలిసి 3 బస్తాలు యూరియా వేసినాము. ఫస్ట్ విత్తనం వేసినప్పుడు డిఏపి 2 బ్యాగులు వేసినాము. అయితే ఇది 3 కంకిలు పెడుతుంది సార్, 2 కాకుండా 3 పెడుతుంది. అయితే 3 పెడితే నష్టమా లాభమా? జనరల్ గా మొక్కజొన్నకి ఒక మొక్కకి ఒక కంకి వస్తుంది, 2 కంకి సరిగా కట్టదు. ఒకవేళ సీడ్ సరిగా సెట్టింగ్ లేకపోతే 3 కంకి వస్తుంది, కానీ దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు, 1 కంకి వస్తుంది మొక్కజొన్నకి. వెరీ రేర్గా అంటే 10% మొక్కలకి 2 కంకి కొద్దిగా సీడ్ వస్తుందండి, 3 కంకి అసలు కట్టదు. మనకు జనరల్గా 2వది 3వది వస్తుందంటే ఫర్టిలైజర్ ఎక్కువనన్నా కావాలి, లేకుంటే మొదటి కంకికి పుప్పడి అందకుండా సీడ్ సెట్టింగ్ సరిగా లేకపోతే 2 కంకి 3 కంకి వస్తుందండి. అయితే మీకు బహుశా వర్షాలు లేట్ అవ్వడం వల్ల పూత దశలో నీళ్లు లేకపోతే పుప్పడి వస్తుంది, సిల్క్ రాదు కాబట్టి. తర్వాత సిల్క్ వస్తుంది, పుప్పడి ఉండదు. ఆ దశలో మీకు మనకు 2వది కంకి 3వది కంకి 4వది కంకి వస్తుంటుంది. దీనివల్ల రైతుకు ప్రయోజనం ఉండదు, దిగుబడి కూడా తగ్గిపోతుంది. ఓకే సుదర్శన్ గారు, కరీంనగర్ నుంచి ఒక కాల్ ఉన్నారు. సురేష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, అడగండి. ఇక్కడ సుదర్శన్ గారు ఉన్నారు, మొక్కజొన్న పంట గురించి ఏమైనా అడగాలనుకుంటున్నారా? అడగాలనుకుంటున్నామండి. అడగండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్. అంటే మొన్నటి వరకు వర్షాలకి ఇప్పుడు మేము మొక్కజొన్న వేయలేదండి, ఇప్పుడు వేస్తే బాగా పండుతుందని. ఇప్పుడు వేయకండి, ఇది మనం ఖరీఫ్ చివరిలో ఉన్నాము. తర్వాత వర్షాధారం కిందనా నీళ్లు కూడా ఉన్నాయా? నీళ్ళు ఉన్నాయండి మీకు? నీళ్ళు ఉన్నాయండి. నీళ్ళు ఉంటే 15 తర్వాత వేసుకోండి, అంటే ఎర్లీ రబీ అంటారు, 15 సెప్టెంబర్ తర్వాత వేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడతాయి. మీరు పెట్టినా కూడా వర్షాలు ఎక్కువ పడితే గింజ కుళ్ళిపోయే ఆస్కారం ఉంది కాబట్టి ఒక 15 రోజుల తర్వాత వేసుకోండి. ఓకే సార్. నిజామాబాద్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు. మోహన్ గారు నమస్తే అండి. హలో. హలో మోహన్ గారు నమస్తే అండి. నమస్కారం. చెప్పండి మోహన్ గారు. సార్ మొక్కజొన్న మాది కంకులు తినడానికి అయినాయి సార్, తినడానికి అయినాయి. అందులో విరికినప్పుడు అంత పురుగు వెళ్తుంది సార్. కంకుల్లో పురుగు వచ్చిందంటే మీరు సరిగా స్ప్రేయింగ్ చేసి ఉండరు, వదిలేసి ఉంటారు. మీరు స్ప్రేయింగ్ చేయాలే. మొక్కజొన్న బాగా పెరిగిందా? బాగా పెరిగింది అంటే పెరుగుతూనే మనకు అయితే చిన్న దశలో ఉంది, సరిగా దిగుబడి రాతే స్ప్రేయింగ్ చేసి కూడా వేస్ట్ అండి, అందుకని మనం రికమెండ్ చేయట్లేదు. సో కొన్ని ప్రాంతంలో ఏమిటంటే మొక్కజొన్న చిన్న దశ అంటే 4 ఫీట్ల వరకే పెరిగి దానికి సీల్కి వచ్చేసి పురుగు వచ్చేసింది, ఎందుకంటే రైతులు వస్తుందో లేదని చెప్పి వదిలేశారు. అలాంటి వాటికి స్ప్రే చేసినా చేయకున్నా దిగుబడి ఏం రాదు కాబట్టి మనం దాని గురించి కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసింది అని చెప్తున్నారు. ఫైనల్గా వచ్చినా కూడా మొక్కజొన్న చిన్నగా ఉన్నప్పుడే కంకి వస్తే దానికి ఏం గింజ రాదండి, కాబట్టి మనం స్ప్రేయింగ్ చేస్తే 500 రూపాయలు నష్టపోతాం. కాబట్టి ఇలాంటి దశలో వచ్చింది తీసుకోవడమే, మనం చేయగలిగింది ఏం లేదు. అంటే ఎరువుల విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి ఈ మొక్కజొన్న? ఎరువులు అంటే ఇప్పుడు జనరల్గా మనకు జూలై చివరిలో కానీ జూన్ చివరి నుంచి జూలై చివరి వరకు వేస్తుంటారు. సో 30 రోజులకి 60 రోజులకి మొక్కజొన్నకు మనం ఎరువులు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి విత్తనంతో పాటు వేస్తారు, తర్వాత 30 రోజులకు ఒకసారి, 60 రోజులు. 60 రోజులు అంటే పూత దశ. ఆ పూత దశలో చివరిగా దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా కూడా వేస్తుంటాం. సో ఈ 2 దశల్లో వేస్తేనే మొక్కజొన్నకు ఉపయోగకరంగా ఉంటుంది. కంకి ఫామ్ అయిన తర్వాత మొక్కజొన్న ఉపయోగ తీసుకోదు కాబట్టి ఆ తర్వాత కాలం కూడా 30 రోజులే ఉంటుంది, కాల పరిమితి 30 నుంచి 40 రోజులు ఉంటుంది కాబట్టి అది ఉపయోగకరంగా ఉండదు. అందుకనే ఏది వేసినా పూత దశ అప్పటికే వేసేయాలి, ఆ తర్వాత వేసినా కూడా ఉపయోగకరంగా ఉండదు. ఓకే అండి. ఖమ్మం నుంచి కాల్ ఉన్నారు, చూద్దాం. పిచ్చయ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. మీరు మొక్కజొన్న వేసాం మేడం. చెప్ సార్. 5 మొక్కజొన్న వేసాం సార్ మేము. వేసి ఇప్పుడు 2 నెలలు అయింది సార్. సడన్ దశలో వర్షాలు పడుతున్నాయి, 4 రోజులు అప్పుడు తడు ఎండలు కొట్టే మోటార్ నీరు పెట్టాం సార్. అయితే ఇప్పుడు సడన్ దశలో వచ్చింది, ఇప్పుడు వీడియో చేసాం సార్. అంటే వీడియో 2 కట్టలు పడ్డా సార్ ఎకరానికి, దాన్ని డౌట్ ఫోన్ చేశాం సార్. ఏం లేదు, 2 కట్టలు వేసారు, అనుకున్న దానికన్నా ఎక్కువనే వేశారు, పర్వాలేదు. ఇంకా పొటాష్ గిటా వేయకుంటే పొటాష్ వేయండి. ఇప్పుడు పూత దశలో ఉంటుంది, 60 రోజులు అంటే పూత దశ కాబట్టి అది ఎకరాకి 15 నుంచి 20 కిలోల వరకు పొటాష్ వేయండి. ఎర్రభూమి అయితే అవసరం లేదు, నల్ల భూమి అయితే కొంచెం వేయండి పొటాష్. ఓకే సార్. కరీంనగర్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు. రాధయ్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం అండి, అడగండి. ఇక్కడ సుదర్శన్ గారు ఉన్నారు, మొక్కజొన్న పంట గురించి ఏమైనా అడగాలనుకుంటున్నారా? అడగాలని అనుకుంటున్నాను. అడగండి. అయితే
మేము ఇప్పుడు వర్షానికి ఎండిపోయింది కదా సార్, వర్షానికి ఎండిపోయింది కాబట్టి కొద్దిగా తలపు కచ్చింది, తలపు వేస్తాను ఇప్పుడు వర్షం పడ్డది, మరి అది ఇప్పుడు పిండి వేస్తున్నా సార్. మొన్న కొద్దిగా ఇప్పుడు మొక్కజొన్న పూత దశలో ఉందంటున్నారు, కానీ మంచి నార్మల్ గా పెరుగుతూనే పిండి వేయండి, లేకుంటే మీరు వేసి కూడా లాభం లేదు. 2 ఫీట్లో 3 ఫీట్లో ఉన్నది అనుకోండి మొక్కజొన్న, 2 ఫీట్లు 3 ఫీట్లకే పూత వచ్చేస్తుంది, ఎందుకంటే టైం ప్రకారం అది పూత వస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ దశలో ఉంటే మీరు ఏం వేయకండి, దానివల్ల ప్రయోజనం లేదు. అది కాకుండా 5 ఫీట్ల వరకు పెరిగి బాగా పూత మామూలుగా మొక్క పెరిగినట్టయితే, అంటే ఇదివరకు మీరు అనుభవం ఉంటుంది కాబట్టి ఈ రైట్కి ఏ షేప్లో ఉండాలి, ఎంత సైజులో ఉండాలి మీకు తెలుసు కాబట్టి అలా ఉంటేనే మీరు ఫర్టిలైజర్ వేయండి, దానివల్ల ప్రయోజనం ఉంటుంది. కొన్ని ప్రాంతంలో వర్షాధారం కింద వేశారు, అది 2 ఫీట్లు 3 ఫీట్ల వరకే పెరిగింది. అలాంటి ప్రాంతంలో మనం ఫర్టిలైజర్ వేసినా కూడా దానికి ప్రయోజనకరంగా ఉండదు. ఒకవేళ పంట బాగా ఉంటే అప్పుడు ఎకరాకి 1 బస్తా యూరియా, 15 నుంచి 20 కిలోలు పొటాషియం వేయండి. ఇది చివరి దఫా సరిపోతుంది. ఓకే సార్. మరి ఇక రబీ మొక్కజొన్న పంటను ఏ మాసంలో వేసుకోవాలి? రబీ మనకు ఈసారి ఖరీఫ్లో వేయని వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు ఖరీఫ్లో మా ఖాళీ స్థలం ఉండి నీళ్ళు ఉంటే వాళ్ళు 15 సెప్టెంబర్ నుంచి వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఖరీఫ్లో మొక్కజొన్న వేసి లేదా వేరే పంటలు వేసేసి మన రబీలోనే వేసుకోవాలంటే 15 అక్టోబర్ నుంచి నవంబర్ చివరి వరకు వేసుకోవచ్చు. అదే కోస్తా ప్రాంతంలో వారు వరి తర్వాత వేస్తుంటారు కాబట్టి వాళ్ళు 1 నవంబర్ 2 డిసెంబర్ నుంచి 1 జనవరి 1 వీక్ వరకు కూడా వాళ్ళు మొక్కజొన్న వేసుకోవచ్చు. కానీ తెలంగాణ ప్రాంతంలో అయితే 15 నవంబర్ 15 వరకు వేసుకుంటే దిగుబడులు ఎక్కువగా వస్తాయి, ఎందుకంటే డిసెంబర్లో చలి ఉంటుంది కాబట్టి చలిలో ఎదుగుదల సరిగా ఉండదు. తర్వాత జర్మినేషన్ వాటికి 15 రోజులు తీసుకుంటుంది కాబట్టి మనం నవంబర్ 15 వరకు తీసుకుంటే బాగా ఉంటుందండి. ఓకే సార్. మెహబూబ్ నగర్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు. అంజి గారు నమస్తే అండి. హలో హలో అంజి గారు నమస్తే అండి. నమస్తే అండి. అడగండి, మొక్కజొన్న పంట గురించి ఏమన్నా అడగాలనుకుంటున్నారా? అవును మేడం, అడగండి. ఏమండి చెప్పండి, మళ్ళీ సరిగా వినపడలేదు. పూత అప్పుడే మీరు పెట్టాలి, పూత తర్వాత అయితే ప్రయోజనం ఉండదు. ఎకరాకి ఇంతవరకు ఎంత ఫర్టిలైజర్ వేసారో చెప్పలేదు, అయినా కూడా ఇప్పుడు మీరు ఎకరాకి 1 బస్తా యూరియా 15 కిలోలు పొటాషియం వేయండి, సరిపోతుంది. ఓకే సుదర్శన్ గారు, ఇక ఈ బేబీ కార్న్ పంట కాలం ఎంత ఉంటుంది, అసలు ఏ దశలో కోసి మార్కెట్ చేసుకోవాలి దీన్ని? బేబీ కార్న్ అనేది మామూలుగా కంకి అనేది ఎర్లీ స్టేజ్లో, అంటే బేబీ చిన్న సైజులో సిల్క్ బయట వస్తుంటుంది, దాన్ని పోచు అంటారు. ఆ పోచు వచ్చినాక 1 రోజు కానీ 2 రోజు కానీ తీయాలి. అంటే మనం కండే అని చెప్పి పడేస్తుంటాం, ఆ కండేనే ఎర్లీ స్టేజ్ని బేబీ కార్న్ అంటారు. ఈ బేబీ చిన్న సైజులో ఉంటుంది కాబట్టి దీనికి బేబీ కార్న్ పెట్టారు. అయితే మనకు త్రూఅవుట్ ఇయర్ మార్కెట్ని బట్టి మనం ఇది వేసుకోవచ్చు అండి. ఇది కాల పరిమితి జనరల్గా 55 రోజుల నుంచి 65 రోజుల్లో అయిపోతుంది. సో ఇది రైతులు వేసుకోవాలనుకున్న వాళ్ళు ముందు మార్కెట్ ఉందా చూసుకోవాలి. బయస్ బైబ్యాక్ సిస్టమ్ ఉంటేనే వేయండి, లేకుంటే దీనికి ఖర్చు ఎక్కువ అవుతుంది, ప్రాఫిట్ తక్కువ ఉంటుంది. కొనేవాళ్ళు ఉంటే ఇమీడియట్గా ఆర్వీ చేసి మార్కెట్ చేసుకోవచ్చు. ఇది బేబీ కార్న్ స్వీట్ కార్న్ అంత పాపులర్ కాలేదు కాబట్టి కొన్ని హోటల్స్లో ఫంక్షన్స్లోనే ఇది వాడుతున్నారు. కాబట్టి మార్కెట్ ఉంటేనే వాళ్ళు కొన్ని బయస్ ఉంటేనే ఇది వేసుకోండి. వేసుకుంటే ఇంట్లో ఇంటి వాళ్ళకి కావాల్సిన మనకు మాన్యువల్ లేబర్ కూడా ఎక్కువ అవసరం పడుతుంది కాబట్టి వాళ్ళకు కూలీ కూడా గిట్టుబాటు అవుతుంది, ప్లస్ ప్రాఫిట్ కూడా ఉంటుంది. దీనికి తక్కువ కాల పరిమితి ఉన్న రకాలను మనం వేసుకోవాలి. ఎకరాకి 15 కిలోల విత్తనం అవసరం పడుతుందండి. ఓకే సార్. నిజామాది ఇంకో కాల్ ఉన్నారు. లింగారెడ్డి గారు నమస్తే అండి. హలో నమస్కారం అండి. నమస్కారం అండి, అడగండి. ఇక్కడ సుదర్శన్ గారు ఉన్నారు. మొక్కజొన్న పంట గురించి ఏమన్నా అడగాలనుకుంటున్నారా? అడగండి. అవునండి, అడగండి. అయితే మేము వరి వేద్దామని ఉంచాము, వరి వేయలేదు. ఇప్పుడు మొక్కజొన్న వేసుకోవచ్చా? ఇప్పుడు వేసుకోకండి, మీరు 15 సెప్టెంబర్ వేయండి. ఇప్పుడు వర్షాలు మళ్ళీ ఇంకా ఎక్కువ రావచ్చు, తుఫాన్ ఒకటి డిప్రెషన్ వల్ల. అందుకనే దీనివల్ల ఏమిటంటే విత్తనం సరిగా మొలక రాదు కాబట్టి 15 తర్వాత వేసుకుంటే ఈ ప్రాంతంలో డిప్రెషన్ వల్ల ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు అప్పుడు 15 తర్వాత వేసుకోండి. ఓకే సుదర్శన్ గారు, అలాగే మొక్కజొన్నలో రకాలు ఉన్నాయి కదా, దీర్ఘకాలిక, స్వల్పకాలిక, మధ్యకాలిక. సో ఇప్పుడు ఏ రకాలు అనుకూలంగా ఉన్నాయి సార్? మనకు జనరల్గా ఖరీఫ్కి అయితేనేమో లేట్ అయినా కొద్దీ మనం మీ మధ్యకాలిక రకాలు, ఇంకా లేట్ అయితే స్వల్పకాలిక రకాలు అనుకుంటూ ఉంటాం. కానీ వరిలో ఉన్నట్టుగా మొక్కజొన్నలు కూడా దీర్ఘకాల మధ్యకాలిక స్వల్పకాలిక రకాలు ఉన్నాయి. కానీ ఇక్కడ దిగుబడిలో తేడా ఉంటుంది. దీర్ఘకాలిక రకాలు అయితే ఎకరాకి సుమారు 40-45 క్వింటాలు వస్తుంది, మధ్యకాలికర అయితే 30-35, స్వల్పకాలిక రకాలు అయితే 25 నుంచి 30 క్వింటాలు వరకు దిగుబడి వస్తుంది. కానీ ఇది ఖరీఫ్కే, రబీకి మాత్రము
మనకు దీర్ఘకాలిక రకాలు వేసుకోవడమే మంచిది. ఎందుకంటే రై స్వల్పకాలిక రకాలకు దీర్ఘకాలిక మధ్య జనరల్గా మనకు ఒక ఇరిగేషన్ తేడా ఉంటుంది, ఒక తడి తేడా ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలిక రకాలు ఇది 100 నుంచి 120 రోజుల మధ్యలో వచ్చేటి రకాలు చాలా అందుబాటులో ఉన్నాయి. నోటిఫైడ్ హైబ్రిడ్స్ ఉన్నాయి, ప్రైవేట్ హైబ్రిడ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి దీర్ఘకాలిక రకాలు వేసుకుంటే రైతుకు చాలా లాభం ఉంటుంది. ఇది కాల పరిమితి జనరల్గా 120 వరకే మన ప్రాంతంలో ఉంటుందండి. మనకు అనుకూలమైన రకాలు వేసుకోవచ్చండి. ఓకే అండి, మహబూబ్ నగర్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు. గోపాల్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, మేము మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కోజిగూడ నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకే అండి, ఇక్కడ సుదర్శన్ గారు ఉన్నారు, అడగండి మొక్కజొన్న పంట గురించి. ఓకే మేడం, అడగండి. చెప్పండి సార్, 40 డేస్ అవుతుంది సార్ మొక్కజొన్న వేసి, ఎలాంటి ఎరువులు వాడాలి సార్ మేము? ఇప్పుడు 40 డేస్ అయింది కాబట్టి ఇప్పుడు ఎంబడే మీరు ఫర్టిలైజర్ వేయాలండి. మీరు వేసారో లేదో చెప్పలేదు. ఒక ఎకరాకి ఇంతవరకు మీరు ఫర్టిలైజర్ వేసారా? సార్ మేము అదే దుక్కిలో అదే మొక్కజొన్న వేసే ముందు 20 బ్యాగ్స్ ఒక 3 వేసిన సార్ 3 ఎకరాల్లో. 40 డేస్ అవుతుంది, ఏ ఎలాంటి ఎరువు వాడితే మంచిది? ఇప్పుడు మీరు ఒక ఎకరాకి 1 బస్తా యూరియా, తర్వాత 15 కిలోలు పొటాష్ వేయండి, తర్వాత 30 రోజుల తర్వాత మళ్ళీ 1 బస్తా యూరియా వేయండి, 10 కిలోలు పొటాష్ వేయండి, సరిపోతుంది. ఓకే సుదర్శన్ గారు, ఇక ఖరీఫ్ పంటపై ఆశలు పెట్టుకోలేని రైతు ఇప్పుడు ఈ రబీ పంటపై ఏమైనా ఆశలు పెట్టుకోవచ్చు అంటారా? రబీ పంటపైనే రైతులకు లాభం ఎక్కువగా వస్తుందండి. కాబట్టి రబీ పంట పైన నీళ్లు ఉంటే మాత్రము తప్పకుండా ఉన్న ఆరుతడి పంటల్లో చూసినట్టయితే మొక్కజొన్ననే దిగుబడి ఎక్కువగా వస్తుంది. మొక్కజొన్న మీదనే రైతులకు లాభం ఎక్కువ ఉంది. అందులో స్వీట్ కార్న్ అలాంటిది వేసుకునండి, దానికి 2 ఇంతలు 3 ఇంతలు మామూలు మొక్కజొన్న కూడా లాభం ఉంటుంది. కాబట్టి ఉన్న పంటల్లో చూసినట్టయితే మొక్కజొన్నకే కాస్ట్ బెనిఫిట్ రేషియో చూసినట్టయితే 1 రూపాయి రైతు ఇన్వెస్ట్ చేస్తే మొక్కజొన్నలో 3 రూపాయల వరకు వస్తుంది. కాబట్టి కాస్ట్ బెనిఫిట్ రేషియో చూసినా మిగతా పంటలతో కంపేర్ చేసినా కూడా మొక్కజొన్న. అందుకనే మన ప్రాంతంలో ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రాలో కూడా ఖరీఫ్ కన్నా కూడా రబీలోనే ఏరియా బాగా పెరుగుతుంది. ఖరీఫ్లో మనకు సుమారు 5 లక్షల హెక్టార్లలో ఉంటే రబీలో ఒకప్పుడు 1 లక్ష హెక్టార్లు ఉండి ఇప్పుడు 4 లక్షల హెక్టార్ల వరకు పోయింది. ఎందుకంటే రైతులు మిగతా పంటల కన్నా కూడా మొక్కజొన్ననే బాగా వేస్తున్నారు, కాబట్టి లాభం ఉంది కాబట్టి వేస్తున్నారు. కాబట్టి ఈసారి ఏరియా కూడా బాగా పెరిగొచ్చింది. ఎందుకంటే ఈసారి వర్షాలు మనకు లేటుగా వచ్చాయి, తర్వాత నీళ్లు అందరూ అందుబాటులో నీళ్లు ఉన్నాయి కాబట్టి బావుల కింద చెరువుల కింద అండ్ కెనాల్స్ కింద కూడా మొక్కజొన్న వేసుకోవచ్చు. ఓకే సుదర్శన్ గారు, మెదక్ నుంచి కాల్ ఉన్నారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, అడగండి మొక్కజొన్న పంట గురించి అడగాలనుకుంటున్నారా? సుదర్శన్ గారు ఉన్నారు ఇక్కడ, అడగండి. మొక్కజొన్న వేసాము, ఇప్పుడు పూత వస్తుంది మొక్క, దానికి యూరియా వేసుకోవచ్చా? ఇప్పుడు ఇప్పుడే వేయాలండి, ఇప్పటికే లేట్ చేశారు, ఎంత ఉన్నది కాబట్టి ఇప్పుడే మీరు వేయాలి. సిల్క్ బయట వస్తుంది కాబట్టి ఈ 2-3 రోజుల్లో మీరు ఇప్పుడు, తర్వాత వర్షాలు త్రూఅవుట్ మన అన్ని జిల్లాల్లో వర్షాలు పడ్డాయి, మొత్తం వర్షం కన్నా 50% ఇప్పుడే పడింది. ఇదివరకు అంతా వర్షం చాలా తక్కువగా ఉండే, ఇప్పుడే మీరు వేయండి. ఒకవేళ మీ పంట మొదట్లో సరిగా లేకపోతే 1 బస్తా 1.5 బస్తా వేయండి ఎకరాకి, అప్పుడు మనం ఇంతకుముందు వేయింది కూడా కలిసి వస్తుంది, దిగుబడి కూడా ఎక్కువగా వస్తుందండి. ఓకే సుదర్శన్ గారు, థ్యాంక్ యూ అండి, మొక్కజొన్న పంట గురించి మంచి సలహాలు ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదండి ఇవాళ సాగుబడి కార్యక్రమం. స్టే ట్యూన్ టు V6 న్యూస్.